ప్రస్తుతం పార్వతీపురం పరిసర ప్రాంతాల్లో వర్షాలు పడుతున్నాయి. అలాగే ఈ రోజు వర్షాలు ఎక్కడెక్కడ ఉండబోతున్నాయి, అలాగే రానున్న రోజుల్లో వర్షాలు ఎక్కడెక్కడ ఉంటాయి, దాని గురించి వివరంగా చూద్దాం. మనం గమనించినట్లయితే ఈరోజు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ పరిసర ప్రాంతాలతో పాటు కర్ణాటక పరిసర ప్రాంతాలు, మహారాష్ట్ర పరిసర ప్రాంతాల్లో కూడా వర్షాలు కొనసాగుతాయి. ముందుగా మనం తీసుకున్నట్టయితే తెలంగాణ పరిసర ప్రాంతాల ఖమ్మం, అలాగే భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో ఈరోజు సాయంత్రం, రాత్రి, అలాగే అర్ధరాత్రి సమయంలో వర్షాలు పడడానికి అవకాశాలు ఉన్నాయి. ఖమ్మం, భద్రాద్రి, కొత్తగూడెంతో పాటు భూపాలపల్లి జిల్లా, అలాగే కరీంనగర్ జిల్లాలో కూడా వర్షాలు పడడానికి అవకాశాలు ఉన్నాయి. మనం గతంలో చెప్పినట్టుగానే బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడడానికి అవకాశాలు ఉన్నాయి. అలాగే మరో మనకు రెండు అల్పపీడనాలు ఏర్పడే అవకాశాలు మనకు ప్రస్తుతం కనిపిస్తున్నాయి. మనం మ్యాప్లో కూడా వివరంగా చూపిస్తాము. ప్రస్తుతం ఈ మ్యాప్లో చూపించిన విధంగా మనకు రానున్న రోజుల్లో వర్షాలు కూడా ఎక్కువగా పడడానికి అవకాశాలు ఉన్నాయి మనం చెప్పడం జరిగింది. కానీ మనకు ఆంధ్రప్రదేశ్లో 20వ తారీఖు నుంచి విస్తారంగా వర్షాలు పడడానికి అవకాశాలు ఉన్నాయి ఆంధ్రప్రదేశ్, అలాగే తెలంగాణ పరిసర ప్రాంతాల్లో. అందుకంటే ముందుగా మనము 16 అంటే మనకు 17, 18, 19 తారీఖులలో అక్కడక్కడ వర్షాలు ఉంటాయని గత వారం క్రితం నుంచి కూడా మనం చెప్పడం జరిగింది. కానీ కొంతమంది 17వ తారీఖు నుంచి వర్షాలు ఉంటాయంటున్నారు. కానీ 17వ తారీఖు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో అన్ని భాగాల్లో ఉండే అవకాశాలు అయితే లేవు. కానీ కొన్ని ప్రదేశాల్లో మాత్రం వర్షాలు కొనసాగడానికి అవకాశాలు ఉన్నాయి. ఇక మనం ఇంకా ప్రస్తుతం వర్షాలు ఎలా ఉండబోతున్నాయి దాని గురించి ముందుగా చూద్దాం. ఖమ్మం జిల్లాలో వర్షాలు ఉంటాయి, అలాగే భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో వర్షాలు ఉంటాయి, అలాగే భూపాలపల్లి జిల్లాలో వర్షాలు ఉంటాయి, కరీంనగర్ జిల్లాలో వర్షాలు ఉంటాయి, అలాగే సంగారెడ్డి పరిసర ప్రాంతాల్లో వర్షాలు ఉంటాయి, అలాగే వికారాబాద్ జిల్లాలో కూడా ఈరోజు వర్షాలు అనేవి కొనసాగుతాయి, రంగారెడ్డి జిల్లాలో కూడా ఈరోజు వర్షాలు ఉంటాయి. మనం రాత్రి గమనించినట్లయితే హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో మనం వర్షాలు అనేవి పడడం జరిగింది. మన అప్డేట్ అనేది కూడా ఇచ్చాము రాత్రి సమయంలో. అలాగే మహబూబ్నగర్ పరిసర ప్రాంతాల్లో, ముఖ్యంగా మహబూబ్నగర్ పరిసర ప్రాంతాల్లో కూడా ఈరోజు వర్షాలు కొనసాగుతాయి. వికారాబాద్ పరిసర ప్రాంతాలు, వికారాబాద్ గత 1 గంట క్రితం నుంచి అక్కడక్కడ వర్షాలు వికారాబాద్ జిల్లాలో కూడా కొనసాగుతున్నాయి. నిజామాబాద్ జిల్లాలో వర్షాలు ఉంటాయి, ఆదిలాబాద్ జిల్లా, కొమరం భీం జిల్లాలో కూడా వర్షాలు అనేవి కొనసాగుతాయి. అలాగే జగిత్యాల జిల్లాతో పాటు మంచిర్యాల పరిసర ప్రాంతాల్లో కూడా వర్షాలు ఈరోజు ఉండడానికి అవకాశాలు ఉన్నాయి. వరంగల్ పరిసర ప్రాంతాల్లో తప్పకుండా వర్షాలు అనేవి కొనసాగడానికి అవకాశాలు ఉన్నాయి మనకి. ఎందుకంటే మనం నిన్న కూడా వర్షాలు వరంగల్ జిల్లాలో అక్కడక్కడ పడడం జరిగింది. భువనగిరి, అలాగే నల్గొండ, సూర్యాపేట జిల్లాల్లో కూడా ఈరోజు వర్షాలు అనేవి కొనసాగడానికి అవకాశాలు ఉన్నాయి. అలాగే ఆంధ్రప్రదేశ్ పరిసర ప్రాంతాల్లో చూసుకుంటే కృష్ణా జిల్లా, అలాగే ఎన్టీఆర్ జిల్లా, ఏలూరు జిల్లాలో ఈరోజు అక్కడక్కడ వర్షాలు అనేవి ఉండటానికి అవకాశాలు ఉన్నాయి. కాకినాడ పరిసర ప్రాంతాల్లో కూడా వర్షాలు ఉంటాయి. గుంటూరు తీసుకున్నట్లయితే ముఖ్యంగా మనం ఈ చిలకలూరుపేట, నర్సరావుపేట, అలాగే పిడుగురాళ్ళ సత్తెనపల్లి, నిన్న మనం కూడా గమనించండి గత 2 రోజుల క్రితం కూడా ఈ పిడుగురాళ్ళ, నర్సరావుపేట, అలాగే మాచర్ల పరిసర ప్రాంతాల్లో, పిడుగురాళ్ళ పరిసర ప్రాంతాల్లో ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు గత వారం క్రితం నుంచి అక్కడక్కడ కొనసాగడం చూస్తున్నాము. మన అప్డేట్ అనేది కూడా ఇస్తూనే ఉన్నాము. గుంటూరు నగరంలో కూడా నిన్న రాత్రి అర్ధరాత్రి సమయంలో అక్కడక్కడ తేలికపాటి జల్లులు, కొన్ని చోట్ల వర్షాలు పడటం జరిగింది. వర్షపాత నమోదు కూడా మనం ఇవ్వడం జరిగింది. గుంటూరు నగరంలో కూడా ఈరోజు రాత్రి అర్ధరాత్రి లేదా సాయంత్రం సమయంలో అక్కడక్కడ వర్షాలు మొదలయ్యి రాత్రి అర్ధరాత్రి సమయంలో వర్షాలు మరలా ఈరోజు ఉండటానికి అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. మరోవైపు కర్నూలు, నంద్యాల, నిన్న మనం గమనించినట్లయితే నంద్యాల జిల్లాలో నిన్న రాత్రి 7 గంటల 7:30 తర్వాత వర్షాలు పడడం జరిగింది. గిద్దలూరు, నంద్యాల పరిసర ప్రాంతాల్లో అక్కడ వర్షాలు, అహోబిలం పరిసర ప్రాంతాలు. తప్పకుండా ఈరోజు కూడా కర్నూలు, నంద్యాల పరిసర ప్రాంతాల్లో మరలా వర్షాలు, కర్నూలు జిల్లాలో అంటున్నాను, కర్నూలు అంటే నగరం కావచ్చు, కర్నూలు పరిసర ప్రాంతాలు అంటే కర్నూలు జిల్లాలో ఎక్కడైనా వర్షాలు అనేవి కర్నూలు, నంద్యాల పరిసర ప్రాంతాల్లో ఈరోజు వర్షాలు పడడానికి అవకాశాలు ఉన్నాయి. మరోవైపు పొద్దుటూరు పరిసర ప్రాంతాలు, వైఎస్ఆర్ జిల్లాలో కూడా ఈరోజు వర్షాలు ఉండటానికి అవకాశాలు ఉన్నాయి. రాయచోటి పరిసర ప్రాంతాలతో పాటు నెల్లూరులో అక్కడక్కడ వర్షాలు ఉంటాయి. నిన్న మనం గమనించినట్లయితే ఈ నెల్లూరు జిల్లాలో భారీ వర్షాలు అనేవి పడడం జరిగింది. రాత్రి అర్ధరాత్రి సమయంలో కూడా నేను అప్డేట్ ఇస్తూనే వస్తున్నాను. నెల్లూరులో భారీ మేఘాలు అనేవి బంగాళాఖాతం నుంచి వ్యాపించి నెల్లూరు నగరంతో పాటు నెల్లూరు నగర పరిసర ప్రాంతాల్లో కూడా ఈ వర్షాలని విస్తరించడం మనం గమనించాము. అప్డేట్ అనేది కూడా ఇచ్చాము. అలాగే ఈరోజు నిన్నట్లాగా ఏమి ఎక్కువగా వర్షాలు అనేవి ఉండవు. కాస్త తక్కువగా వర్షాలు ఉండటానికి వర్షాలు ఉంటాయి, కానీ కాస్త తక్కువ వర్షాలు ఉండటానికి నెల్లూరు జిల్లాలో అవకాశాలు ఉన్నాయి. అలాగే ప్రకాశం జిల్లాలో కూడా ఈరోజు ముఖ్యంగా మనం తీసుకున్నది గిద్దలూరు పరిసర ప్రాంతాలు. ప్రస్తుతం ఈ సమయంలో కూడా ఈ కావలి పరిసర ప్రాంతాల నుంచి వింజమూరు, పామూరు పరిసర ప్రాంతాలు, అలాగే ఒంగోలు పరిసర ప్రాంతాలు అక్కడక్కడ చిరుజల్లులు మరో 2 గంటలలోపు ఉండటానికి అవకాశాలు ఉన్నాయి. ప్రస్తుతం మనకు చూస్తున్న వాతావరణం చూస్తే కావలి, అలాగే
వింజమూరు పామూరు ఒంగోలు ఈ మధ్య పరిసర ప్రాంతాల్లో మరో 2 గంటల లోపు తప్పకుండా చిరుజల్లు అనేవి పడడానికి తప్పకుండా అవకాశాలు ఉన్నాయి. అలాగే కనిగిరి పరిసర ప్రాంతాల్లో కూడా ఈరోజు వర్షాలు అనేవి అక్కడక్కడ రాత్రి అర్ధరాత్రి సమయంలో కొనసాగడానికి అవకాశాలు అయితే ఉన్నాయి. తప్పకుండా అప్డేట్ అనేది వర్షం పడే ముందు తప్పకుండా మరలా అప్డేట్ అనేది ఇస్తాను. మనకున్న మరో పల్నాడు వైపు కూడా ఈరోజు పిడుగురాళ్ళ అలాగే సత్తెనపల్లి పరిసర ప్రాంతాలు చెలగులూరుపేట పరిసర ప్రాంతాలు ఈరోజు వర్షాలు అక్కడక్కడ పడడానికి అవకాశాలు ఉన్నాయి. కృష్ణా జిల్లాతో పాటు ఎన్టీఆర్ జిల్లాలో కూడా ఈరోజు వర్షాలు ఉండటానికి తప్పకుండా అవకాశం, ఎందుకంటే ఖమ్మం జిల్లా నుంచి ఈ వర్షాలు అనేవి వ్యాపించడానికి మనకు ఎక్కువగా ఉంటుంది. ఖమ్మం నుంచి వచ్చే వర్షాలు కోదాడ పరిసర ప్రాంతాల మీదుగా ఎన్టీఆర్ జిల్లాలోకి వ్యాపిస్తే ఎన్టీఆర్ జిల్లా నుంచి మనకు ఈ కృష్ణా జిల్లాలోకి రావడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. కృష్ణా జిల్లాలో వస్తే ఉయ్యూరు ఉంటుంది, అలాగే మచిలీపట్నం పరిసర ప్రాంతాల్లో కూడా ఎక్కువ గుడివాడ పరిసర ప్రాంతాలకు ఎక్కువగా వ్యాపించే అవకాశాలు మనకు ప్రస్తుతం కనిపిస్తుంది. అలాగే ఏలూరు పరిసర ప్రాంతాలు అలాగే చెంగారెడ్డిగూడెం పరిసర ప్రాంతాల్లో కూడా ఈరోజు రాత్రి అర్ధరాత్రి సమయం లేదా రేపు ఉదయం సమయంలో వర్షాలు పడటానికి అవకాశాలు ఉన్నాయి. ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరితో పాటు కాకినాడ పరిసర ప్రాంతాలు అలాగే అమలాపురం పరిసర ప్రాంతాలతో పాటు విశాఖపట్నం పరిసర ప్రాంతాలు మనం నిన్న అప్డేట్ అనేది కూడా ఇచ్చాము. విశాఖపట్నం నగరంలో కూడా కాస్త వర్షాలు పడటం జరిగింది. మనం అప్డేట్ అనేది కూడా ఇచ్చాము విశాఖపట్నం నగరం గురించి. రాత్రి సమయంలో వర్షాలు అనేవి అక్కడక్కడ పడడం జరిగింది. విశాఖపట్నం నగరంతో పాటు పరిసర ప్రాంతాల్లో కూడా అక్కడక్కడ తేలికపాటి జల్లులు అనేవి పడడం జరిగింది. అలాగే శ్రీకాకుళం పరిసర ప్రాంతాలతో పాటు విజయనగరం పరిసర ప్రాంతాల్లో కూడా ఈరోజు తప్పకుండా వర్షాలు పడడానికి అవకాశాలు ఉన్నాయి. మరోవైపు ప్రస్తుతం మనకు పార్వతీపురం పరిసర ప్రాంతాల్లో పార్వతీపురంలో కూడా ప్రస్తుతం ఈ సమయంలో వర్షపడడానికి సమయం 4 గంటలు అవుతుంది. పార్వతీపురం నుంచి భారీ మేఘాలు అనేవి వ్యాపిస్తున్నాయి. అవి వ్యాపిస్తే శ్రీకాకుళం పరిసర ప్రాంతాలు అలాగే విజయనగరం పరిసర ప్రాంతాలు విశాఖపట్నం పరిసర ప్రాంతాలకు వర్షాలు పడే అవకాశాలు ఉన్నాయి. మరోవైపు అక్కడక్కడ కొనసాగుతున్న గత 4 గంటల క్రితం నుంచి అక్కడక్కడ కొనసాగుతున్న వర్షాలు వరంగల్ పరిసర ప్రాంతాల నుంచి కొత్తగూడెం పరిసర ప్రాంతాల అక్కడక్కడ తేలికపాటు జల్లులు అనేవి కొనసాగుతున్నాయి. అవి వర్షాలు వ్యాపిస్తే ఖమ్మం పరిసర ప్రాంతాల మీదుగా మనకు ఈ ఎన్టీఆర్ జిల్లాలోకి వ్యాపించే అవకాశాలు ఉన్నాయి. మరోవైపు మనం తీసుకున్నట్టే హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో అక్కడక్కడ తేలికపాటి జల్లులు అనేవి రాన్న 3 గంటల లోపు పడే అవకాశాలు ఉన్నాయి. ఈ మెడ్చల్ పరిసర ప్రాంతాల్లో కూడా ఈ వర్షాలు అనేవి కొనసాగడానికి ఈరోజు అవకాశాలు ఉన్నాయి. తప్పకుండా వర్షాలు అయితే పట్టడానికి అవకాశం. అలాగే గాలులు తీసుకుంటే మనము ఆంధ్రప్రదేశ్లో ముఖ్యంగా రాయలసీమ పరిసర ప్రాంతాల్లో గాలులు అనేవి గంటకు 50 కిలోమీటర్ల వేగంతో ఉదయం నుంచి మధ్యాహ్న సమయం వరకు వీస్తున్నాయి. అలాగే రేపు కూడా అట్నే గాలులు ఉంటాయి. టెంపరేచర్ కూడా మనం అనుకున్నట్లుగానే నమోదవుతుంది. ప్రస్తుతం మాకు ఎండలు అనేవి కూడా తగ్గుముఖం పట్టింది. కానీ రానున్న 4 రోజుల్లో ఇంకా ఈ ఎండ టెంపరేచర్ అనేది తగ్గుముఖం పట్టడానికి అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే వర్షాలు అనేవి ఇంకా పెరిగే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. రానున్న 2-3 రోజుల వరకు అంటే 17-18 తారీఖులలో అక్కడక్కడ వర్షాలు ఉండను. 19 నుంచి ఈ వర్షాలు అనేవి పెరగడానికి ఎక్కువగా అవకాశాలు ఉన్నాయి. తెలంగాణ పరిసర ప్రాంతాల్లో తెలంగాణ రాష్ట్రంలో వర్షాలు అనేవి కొనసాగడానికి అవకాశాలు ఉన్నాయి. కానీ ఆంధ్రప్రదేశ్లో వచ్చేసరికి మధ్యాంధ్ర అలాగే కోస్తాంధ్రలో భారీ వర్షాలు పడేందుకు వర్షాలు ఎక్కువ పడతాయి. అలాగే రాయలసీమ పరిసర ప్రాంతంలో వర్షాలు అనేవి ఉంటాయి. కానీ కాస్త వర్షాలు అనేవి తక్కువగా ఉండటానికి అవకాశాలు ఉన్నాయి. కర్ణాటక పరిసర ప్రాంతాలు చూద్దాం ఒకసారి. రత్నగిరి అలాగే పనాజీ అలాగే హుబ్లీ పరిసర ప్రాంతాలు అలాగే కాలబుర్గి బళ్ళారి పరిసర ప్రాంతాల్లో అలాగే సెర్సి పరిసర ప్రాంతాల్లో ఈరోజు వర్షాలు అనేవి కొనసాగడానికి అవకాశం ఉంది. ముంబై మహారాష్ట్ర పరిసర ప్రాంతాల్లో అక్కడక్కడ వర్షాలు కొనసాగుతాయి. తప్పకుండా వర్షాలు అనేవి ముంబై పరిసర ప్రాంతాల్లో భారీ వర్షాలు కూడా పడటానికి ఈరోజు తప్పకుండా వర్షాలు అనేవి రాత్రి అర్ధరాత్రితో పాటు రానున్న 2 రోజుల వరకు కూడా కొన్ని చోట్ల భారీ వర్షాలు పడే అనుకో అవకాశం ఉంది. ఎందుకంటే మన అప్డేట్ అనేది కూడా ఉదయం కూడా ఇచ్చాము. తప్పకుండా వర్షాలు అయితే కొనసాగుతాయి.